చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమమని ఎన్టీఆర్ వారసులకు టీడీపీ పగ్గాలు అప్పచెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. లోకేష్ మూర్ఖుడని చెప్పుకోవడంలో తప్పేమీ లేదని చంద్రబాబు పుణ్యాన లోకేష్ మంత్రి అయ్యాడని ప్రజలు లోకేష్ ను తిరస్కరించారని అన్నారు. అభివృద్ధి జపంతో విలువలు వదిలేస్తే చరిత్ర క్షమించదని రామచంద్రయ్య మండిపడ్డారు. అంతేకాకుండా చంద్రబాబు లోకేష్ ది ముగిసిన అధ్యాయమని అన్నారు. తెలుగుదేశము ఈ తెలుగుదేశం ఒకటే మాన ఎన్టీ రామారావు గారు ప్రమోట్ చేసిన తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేసిన తెలుగుదేశం ఒకటేనా అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. తెలుగుదేశం పార్టీకి 95 ఆగస్ట్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన అధ్యక్షుడు. ఇప్పుడున్న తెలుగుదేశము ఎన్టీఆర్ నుంచి బలవంతంగా లాక్కున్నది అనేది చెప్పతప్పదు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశాలతో ఏ లక్షణాలతో పార్టీ పెట్టారో అవి మచ్చు కూడా కనిపించదు. చంద్రబాబు నాయుడు గారు పూలమాల వేసి ఎన్టీ రామారావు విగ్రహానికి ఈ సంబరాలు జరుపుకోవడంలో అర్థమే లేదు. కానీ చంద్రబాబు ఆయన వచ్చిన తర్వాత 99లో కార్గిల్ యుద్ధం వచ్చింది. అప్పుడు వాజ్పేయితో బాగా అలైన్ అయ్యారు. వాజ్పేయి సారథ్యంలో ఉండేటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా 200 సీట్లు గెలవలేకపోయాను. ఇక 2004 వస్తే తెలుగుదేశానికి వచ్చిన సీట్లు 294 46 మాత్రమే. 2014 రాష్ట్ర విభజన అనే ఉద్యమంలో గెలవగలిగింది. అది కూడా పవన్ కళ్యాణ్ మోడీ వీళ్ళందరితో కలిసి వాళ్ళకి ఇప్పుడు ఎవరో ఒకరి ఈతో పోటీ చేయటం తప్ప అతను సొంతంగా గెలిచి అధికారం లేకొచ్చిన సందర్భమే లేదు. పైగా ఇప్పుడు తెలంగాణలో పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. మీరు ప్రశాంతం చెట్టుకూర్చుంటారు ఈ వేడిలో.